భారత జట్టులో క్యాప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ క్యాప్టెన్ రోహిత్ శర్మ తప్ప మరే ఆటగాడిని రోల్ మోడల్ గా పరిగణించలేమని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ తరం క్రికెటర్లలో క్రమశిక్షణ లోపించిందని, సీనియర్లంటే భయం కూడా లేదని తెలిపాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ సెషన్ లో పాల్గొన్న ఈ సిక్సర్ల సింగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అప్పటి తరానికి ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఉన్న తేడా చెప్పమని రోహిత్ ప్రశ్నించగా క్రమశిక్షణ ఒక్కటే అని యువి బదిలిచ్చాడు. మా తరానికి ఇప్పటికీ నేను గుర్తించిన తేడా ఏంటంటే, మా అప్పుడు సీనియర్లంటే మాకు గౌరవం భయం ఉండేది. అప్పటి సీనియర్ ప్లేయర్లు టీమ్ లోని జూనియర్స్ కు దిశ నిర్దేశం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఐపీఎల్ సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే ఫేమ్ వస్తుండటంతో ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ తప్పుతున్నారు. ఇక తమ తరంలో మీడియా ముందు కూడా చాలా గౌరవంగా నడుచుకునే వాళ్ళమని తెలిపాడు. అప్పటి భారత జట్టులో ఒక మంచి సంస్కృతి ఉండేది. మీడియా ముందు ఎలా మాట్లాడాలి, అభిమానులతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై జూనియర్లకు సీనియర్ క్రికెటర్లు సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అలా చేయకూడదంటూ సున్నితంగా హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు భారత జట్టులో ఆ సంస్కృతి ఏమీ నాకు కనిపించడం లేదు. జూనియర్ క్రికెటర్లు సోషల్ మీడియా పార్టీ కల్చర్ అంటూ రచ్చ చేస్తున్నారు. కానీ అప్పట్లో మేము వీటి గురించి కనీసం ఆలోచించను కూడా లేదు. ఏదైనా తప్పు చేస్తే సీనియర్లు కోప్పడతారనే భయం మాకుండేది. రాహుల్ హార్దిక్ వివాదం మా టైంలో అసలు జరిగి ఉండేది కాదు అని యువి స్పష్టం చేశాడు.